हाय फ्रेंड्स, वेलकम टू संगीता किचन एंड व्लॉग्स। ई रोज मनं सॉफ्ट मैसूर पाक नि एला प्रिपेर चेयालो चूद्दां। इंट्लोने हेल्दीगा तक्कुव टाइम लो दीनि प्रिपेर चेसुकोवच्चु। अलागे वीडियो चूडंडि, वीडियो नच्चिते ओक लाइक चेयंडि, चानल नि फस्ट टाइम एवरैना चूस्तुन्न वारु उंटे सब्स्क्राइब चेयंडि। सब्स्क्राइब चेसि पक्कन उन्न आल अयिन बेल ऐकान नि क्लिक चेयंडि। चेयडं वल्ल नेनु अप्लोड चेसे प्रति वीडियो मीकु नोटिफिकेशन वस्तुंदि। नेक्स्ट वच्चेसि मन चानल लो चाला रकाल स्वीट रेसिपीस उन्नायि, वाटि संबंधिंचिन प्लेलिस्ट वीडियो लास्ट लो नेनु पेडतानु। मीकु कावालि अंटे आ वीडियोस कूडा चूडंडि। वीडियोस नच्चिते लाइक चेयंडि, लाइक चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदां। इक्कड वीटि कोसं मुंदुगा शनगपप्पु 1 कप् अंडि, अलागे नेय्यि 1 कप्, नेक्स्ट वच्चेसि शुगर 1 कप्, इक्कड वाटर कूडा 1/2 कप् तीसुकोवालि। तर्वात नेक्स्ट प्रिपेर एला चेयालो चूद्दां। मनं ओक कडायि तीसुकोनि कडायिलोकि फस्ट चक्कर वेसुकुंदाम्, तर्वात 1/2 कप् वाटर वेसुकोवालि। ముందు షుగర్ కరగాలి వాటర్ లో। చూసి మనం శనగ పిండిలో నెయ్యి ఒక 1/2 కప్ వరకు వేసి కలిపి పెట్టుకుందాం। మొత్తం ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి। ఈ వద్దు అనుకునే కొంతమందికి నెయ్యి నచ్చదు, కొంతమంది నచ్చదు కదా, అలా అనుకున్న వాళ్ళు మనకు ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు। దీన్ని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి సాఫ్ట్ గా। చూసారు కదా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి మొత్తం। ఇలా లోతుగా ఉండి ఇలాంటి షేప్ ఉన్న ఒక బౌల్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి ముందుగానే। మనం అది రెడీ చేసే ప్రాసెస్ లో ఇది చేయడం మర్చిపోతాం, ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే బెటర్। ఇలా అప్లై చేసుకోవాలి। చూసారు కదా షుగర్ కరిగింది మనకి మొత్తం, కరిగి ఇలా దగ్గరికి అయ్యింది। ఇప్పుడు పాకం వచ్చిందా లేదా చెక్ చేద్దాం। అలా పాకం లాగా వచ్చిన తర్వాత దీన్ని వేసి మొత్తం కలిసిలే కలుపుకోవాలి, మొత్తం మిక్స్ చేయాలి। ఇది ఇలా దగ్గర పడుతున్నప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి। ఇలా కడాయి కత్తుకోకుండా మనకు ఇట్లా వస్తుందిగా కలిపినప్పుడు, ఇది మనకు మొత్తం దగ్గర పడినట్టు। ఇప్పుడు మిగిలిన నెయ్యి మొత్తం వేసుకుంటే సరిపోతుంది। కంప్లీట్గా వేసేసి మొత్తం కలపాలి। ఇది రెడీ అయిందా లేదా అని ఇలా చెక్ చేసుకోవచ్చండి వాటర్ లేసి। ఇప్పుడు మనకి ఇది చూడండి ఇట్లా ముద్దలాగా అయింది కదా, ఇది రెడీ అయినట్టు। ఇప్పుడు దీన్ని ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। చూసారు కదా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇలా అయిన తర్వాత దీని 3-4 అవర్స్ వరకు దీన్ని టచ్ చేయకూడదు, అప్పుడు మనకు మైసూర్ పాక్ రెడీ అవుతుంది। ఇక్కడ వీడియో చేస్తూ వాయిస్ ఇవ్వడం మర్చిపోయాను। ఇక్కడ వచ్చేసి సైడ్స్ కి ఇలా షాక్ తోటి మొత్తం ఇలా తీయాలి। సైడ్స్ మనం ఇలా కొంచెం అంటేనే మనకు ఈజీగా రిమూవ్ అవుతుంది ఆ బాక్స్ నుండి చూడండి। తర్వాత ఇలా పైన ఇలా టచ్ చేయాలి। ఇలా చేస్తే చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో। ఈ మైసూర్ పాక్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది కదా, స్మూత్ గా। మనం కట్ చేయడం కూడా ఎలా అంటే చాలా జాగ్రత్తగా చేయాలి, లేదంటే షేప్ అవుట్ అయిపోతుంది మొత్తం। మాకు అదే జరిగింది, ఇది ఫస్ట్ బాగానే చేసా, నేను వచ్చేసి క్రాస్ కట్ చేసా, మా పాప కట్ చేస్తా అని చెప్పేసి ఇలా గాట్లలాగా పెట్టింది। తను కట్ చేసేటప్పుడు పట్టుకుంటేనే ఇలా విరిగిపోతుంది అనమాట, అంత సాఫ్ట్గా ఉంది। టేస్ట్ మాత్రం చాలా బాగుంది చూడండి, ఇలా ఇక్కడ షేప్ కట్ చేద్దాం అనుకునేసరికి అది మధ్యలో విరిగిపోయింది అనమాట, అంత సాఫ్ట్గా వచ్చింది, చాలా బాగుంది।
టేస్ట్ కూడా మనం బయట తీసుకుంటాం కదా నేతి మైసూర్ పాక్ అని చెప్పి సేమ్ అలాగే పర్ఫెక్ట్ గా ఉండండి మీరు కూడా ఈ దీపావళికి ట్రై చేయండి ఎంజాయ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఆల్ ఇన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్